మా సాయి నేను వచ్చేదాకా కూడా ఆగనంట, చెక్ తీస్తా ఉన్నాడు. బంగారం దుంపలు అంటే మా సాయికి ఎంత ఇష్టం. హాయ్ చెప్పు నానా. హాయ్. ఎంత ఇష్టం బంగారం దుంపలు అంటే? స్నానం చేస్తున్నానా, ఆగని చెప్పినా. నేను చెక్ తీస్తాను మమ్మీ అన్నాడు. ఎట్లా పిల్లలు పెద్దోళ్ళు అయితే మనకి చాలా పని తక్కువ అవుతుంది. ఇటు చూడు, చూసి హాయ్ చెప్పాలి మంచిగా. మీ దోస్తులు ఎవరో ఒకరు చూస్తారు కదా నిన్ను కూడా వీడియోలో. చెక్ తీస్తా ఉన్నాడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతీ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. స్నానం చేసి వస్తాను, ఆగినాను అని చెప్పిన. ఇంకా మా సాయి నేను చెక్ తీస్తాను. ఎట్లా చిన్నపిల్లకాయలు అప్పుడైతే ఎన్ని పనులు అండి, అసలుకి ఎన్ని పనులు. వాళ్ళు వచ్చేలకే అన్ని చేసుకొని వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అన్ని తయారు చేసేదాన్ని. మొహన్ బొట్టలేదు కదా, ఇప్పుడు స్నానం చేసిన ముందర బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత ఇంక ఏదైనా స్టార్ట్ చేద్దాం. మెయిన్ బొట్టు ఉండాలి, ఏమన్నా లేకపోయినా ఆడ మనిషికి మెయిన్ బొట్టు ఉండాలి. అట్లాగే నీట్గా తల కూడా దూకొని వస్తా, అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తా. అప్పటి నుంచి నాలుగు పళ్ళు మా సాయి వచ్చిన తిందామని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అది కానీ ఉప్పు నీళ్ళలో వేసిన, ఉప్పు వేసుకొని కడుక్కుంటే మంచిగా డస్ట్ బిస్ట్ ఉంటే అంత పోతుంది కదా. ఉప్పు అయితే వేసిన, పొద్దున్న నుంచి చూస్తున్నా మా సాయి వచ్చిన తిందామని. వాడు అంట పెద్ద కవర్లు తినేసారంట స్కూల్లో, వాడని వాళ్ళ దోస్తు. చూసారా, నేనేమో వాడి కోసం ఆగినా, వాడేమో వాళ్ళ దోస్తులు పెట్టుకొని తినేసాడంట. ఈ నాలుగు పళ్ళు కోసం మా సాయి కోసం చూస్తా ఉన్నా, తీసుకున్నానా? తీసుకో, బుక్కలో పెట్టుకొని నాకు చెప్తా ఉన్నాడు అన్ని మా సాయి. అదిగో తింటా ఉన్నాడు. ఆ స్కూల్లో అంటే పెద్ద కవర్లు తిన్నాను మమ్మీ అని చెప్తున్నాడు. నేనేమో ఈ పళ్ళునేమో దాచిపెట్టున్నా, వాడు వచ్చినా తిందాంలే. అగెంటి వద్దు నానా, బాండి ఏమో చిన్నది, అగెంటి పెద్దది అయిపోతుంది. పెద్ద బాండ్లు ఏమంటే దీనికి కాడ కూడా సరిగ్గా లేదు నాన్న. ఇది కాడ కూడా కాడ ఉంటే కాడ ఉన్న కాడ ఇరిగిపోయింది. అది ఎట్లా సూపర్ ఉంది. భలే ఉంటే భలే ఉంటే అంటే మాలు తీస్తారు మనకి. చూడండి అదే బాగుంటుంది. మరి కొంచెం తుడు అయితే చాలా మూడు నాలుగు రోజులు అయ్యేలా దినవాడి. నువ్వే చేస్తావా? నేను వద్ద వీడియోలోకి. అది అట్లా పెట్టేది ఏంటంటే అవి ఏదైనా వడియాలి వాటికి నాన్న. అట్లా వద్దు, ఇది చాలాసేపు టైం పడుతుంది కదా, దాంట్లో వేసేసేయి. చాలా టైం పడుతుంది కాబట్టి అట్లా పెట్టేది కాదు, వేసేస్తే ఇలా వేసేసే. ఇక్కడే ఉండి నన్ను నడిపిస్తున్నాడు, చూడు ఎట్లుందో. చదువు ఇక్కడికి వచ్చి ఇక్కడికొచ్చి చిన్నగా తొంగి చూస్తున్నాడు. ఏంది ఇట్లా వస్తుంది వీడియో? ఏం చేస్తారు మా టోని అను సాయి. మా సాయికి మటుకు ఈరోజు బంగారం ఫ్రై చేసే పని. నాన్న దుకాణం లైట్ వేద్దు రా నాన్న, తలుపేసిరా కాసేపు బయట. అట్లా కర్రీ చేసే పని ఉంది, నేను గమ్ముగా తిరిగితే కుదరదు. మా సాయి ఆడు బంగారం ఫ్రై చేస్తున్నాడని నేను ఆగిన. నా చెప్పులు ఎక్కడ పోయినానా? నేను ఆడబెట్టిన మర్చిపోయినా. మళ్ళీ లెంతి వీడియో అయిపోద్ది. ఇదే వచ్చింది వీడియో, లెంతి అయితే డౌన్లోడ్ అవ్వదు. మళ్ళీ వృధాగా ఎవరు చూస్తారు లెంతి వీడియోలు చెప్పండి. లెంతి వీడియోలైనా ఎవరు చూస్తారు? ఏదో పెట్టినాం వీడియోలు అంటే జనాలకి చూసేటందుకు బాగుండాలి వీడియోలు. వీడియోలు పెడితే కొంచెం అది కొంచెం 30 సెకండ్స్ అది 30 సెకండ్స్ ఇది అట్లా పెడితే బాగుంటుంది. అదిగో నేను వస్తున్నా అని అడుగు, అది చూస్తూ ఉంది నా సాయి. దుకాణం లైట్ వేయాలి. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా అంత కొంచెం బయట గాలి పీల్చుకుంటే బాగుంటుంది. రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా, ఏం తోచదు.
జనం బయట తిరిగితే మైండ్ ఫ్రెష్ ఉంటుంది, కొంచెం కొత్త ఆలోచన రావాలన్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి లేచేసింది, పైకి లేచి దండం పెట్టేసింది, ఇటు రెడీ రెడీగా ఇస్తూ ఉంది. బయటకు రాకూడదు, వచ్చాయంటే ఆడకుండా పోతున్నామని ఇంకొచ్చేస్తా, ఇంటి వచ్చేస్తా, ఇంకోటి లేదు మా టోని అదేటి పోయిందో. లైట్ వేసినవా? తిను. మా సాయి ఫ్రై చేశాడు, తీసుకుని వచ్చేసాడు. మమ్మీ బయట కూర్చొని తిన్నాం. అప్పుడు ఎందుకులేనా నా వాటరు? అది తినలేదు, అప్పుడే వాటర్ తెచ్చిదా అంటున్నాడు. ఫ్రై చేశాడు. ఇది వివో అయితే సెల్ఫీ వీడియో కూడా భలే క్లారిటీ వస్తుంది. రెడ్మీ కదా, సెల్ఫీ వీడియో అంత మంచిగా రావట్లేదు క్లారిటీ. మసక మసకగా వస్తుంది. లైట్ వెళ్తున్నా కూడా మసకే వస్తుంది. మంచిగా ఫ్రై చేసాడు, ఉప్పు కారం వేసాడు. ఇవ్వండి ఫోర్క్ స్పూన్తో ఎట్లా తినాలని సో గుచ్చినట్టు అనుకుంటాం. మళ్ళీ తీసినాక ఒకటి కిందే పడుతుంది, వాటర్ తెస్తా. హలో అండి, చికెన్ అయితే తెచ్చాడు. ఈ ప్రాసెస్ ఏం చూపించలేదు అండి, ఎందుకంటే చాలా వాటిల్లో ఉండయి. అన్నీ అయితే వేసేసిన అల్లం పేస్టు, ఉల్లిపాయలు, టమోటాలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసి ఆయిల్ అయితే ఫ్రై చేసేసిన. ఇంక వాటర్ అయితే పోసేస్తా. హలో అండి, పిల్లలందరికీ బుక్స్కి మాట్లాడడం అయిపోయిందా? మా సాయి 9వ తరగతికి వచ్చాడు, ఇంకా నా చేత అట్లా వేయించుకుంటున్నాడు. మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయింది, ఆమెకైతే నాకు బాధ లేదు. ఇకనా ఇంకా ఆమె వేసుకుంటుంది లేదు తెలియదు. బుక్స్ మట్టుకు 40-45 బుక్స్ గురించి వచ్చాం ఆమెకి. మరి వేసుకుందా లేదో అయితే తెలియదు, పోయినప్పుడు అయితే అడగాల. మా సాయి కొన్ని అయితే వేసుకున్నాడు, కొన్ని బుక్స్కి ఇంకా టెక్స్ట్ బుక్లు ఉండి ఏ మమ్మీ అన్నాడు. నేను ఎప్పుడు నర్సరీ నుండి వీళ్ళిద్దరికి వేసి వేసి నా దుంప తగ్గిందండి మా పిల్లలకి. అసలుకి ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటోళ్ళ పరిస్థితి మటుకు గోవింద. అసలుకి నేనైతే ఇంకా 2 సంవత్సరాలు బాధపడాలి అట్లేసేదాంత మా పిల్లలతోటి. మా పిల్లోడు ఒక్కడే లే, పిల్ల ఏమో కాలేజీకి వెళ్ళిపోయా. కొన్ని బుక్స్ వేసేసుకున్నాడు. అసలుకి బుక్స్ తేయంగానే వాళ్ళిద్దరి తెలుసు కదా, అందరికి ఇంగ్లీష్ మీడియం ఎన్ని బుక్స్ ఉంటాయి తెలుసు కదా, అన్ని తెచ్చి అట్టలు తెచ్చి దానికి స్టిక్కర్లు తెచ్చి అసలు వేసి అబ్బా నాకైతే ఒక్కసారి గ్యాస్ వచ్చేసేది నాకు అట్లానే. ఒకసారి అయితే నేను ఒక్కదాని వేసేదాన్ని, మా వారు కూడా పట్టించుకుంటాడు కాదు, నేనే వేసేదాన్ని మా వాళ్ళిద్దరికి. నేను అసలు వేసి అంత సిద్ధం చేసి పెట్టేదాన్ని. తర్వాత రోజు తీసుకుపెట్టారు కదా ఇద్దరు తీసుకుపెట్టారు కదా. ఇంక మాటలు మర్చిపోయి నేను మళ్ళా కొంచెం పేపర్ కానీ లాగినానుకో, ఇద్దరు తీసుకుపెట్టాలా. నేను రోజంతా కష్టపడేసేదాన్ని కదా తిండి కూడా లేకుండా. ఇక నేను చూసుకో పిల్లలు తెల్లార లేక దీని నిండా ఘాట్లు ఉండేటి. నేను ఎంతో కష్టపడి వేసి పంపించేదాన్ని, తెల్లార లేక దీని వీటికి మొత్తం ఇట్లా ఘాట్లు పెట్టుకుంటూ వచ్చినా. చిన్నపిల్లకాలు కదా ఏం తెలియదు. ఇంక తర్వాత 5th 6th వచ్చిన కానించి అవన్నీ మానేశారనమాట. ఇంక వేసినట్లు వేసినట్టు నీట్గా ఉంచుకోవడం చేయడం చేశారులేండి. చిన్నపిల్లకాలప్పుడు మటుకు మస్తు బాధ వేసేది, ఎందుకంటే గ్యాస్ వచ్చేదాకా నేను గ్యాస్ వచ్చేసేది నాకు కూర్చొని వేసి ఇద్దరి కదా. ఇక్కడ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్ మళ్ళీ వాటికి
మొత్తానికైతే అట్లయితే వేసేసిన. ఇవన్నీ చూస్తుంటే చిన్నపిల్ల కలపడి నాకు గుర్తొస్తున్నాయి అనమాట. పిల్లలు ఇప్పుడైతే ఘాట్లు బాట్లేదు కానీ అప్పుడైతే తెల్లనే ఘాట్ పెట్టుకుని వచ్చేసి పిల్లలు. మొత్తానికి ఎన్నిటికి వేసినా 1, 2, 3, 4, 5, 6 వేసిన. ఇక మా సాయంటా దీనికి వేసుకుంటుంటా హిందీ. దేవు నాన్న హిందీ ఒక్క దగ్గర వేసుకుంటావా? ఎందుకని వచ్చినాకు దానికి ఆయన అప్పుడు వేసుకుంటాడంట. ఎందుకంటే అదే గుళ్ళో పూజారి పూజలు చేసి మనల్ని మమ్మ అని కళ్ళగతుకమ్మంటలా. అట్లా మా సాయ కూడా మొత్తం నేను చేసినాక ఆయన ఇది ఒక్కటి వేసి ఆయన వేసుకున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. అవును కదా నాన్న? కాదు, వేసుకో. అదొక్కటే మా సాయ వేసుకుంటాడంట మమ అనడానికేమో. ఏమి నానా ఇప్పుడేం మాట్లాడడం మా సాయి, ఎందుకంటే పని చేస్తుంటాడు కదా అందుకు. అదేంది నాన్న అట్లా వేస్తున్నావు సాయి? అట్లా వేస్తున్నావు ఏంది? అవునులే, అందుకే కట్ చేసి నువ్వు. నేను ఇంకేందో వెరైటీగా వేస్తున్నావు అనుకుంటుంది కదరా. కొలత చూసినవా? నీ తెలివి మామూలుగా లేదురు సాయి. ఏందబ్బా అట్లా మొత్తం దాని మీద కవర్ వేసేసాడు ఏంది అనుకుంటా ఉన్నా నేను. ఒకవేళ కొత్తగా ఏమైనా వేస్తాడేమో నా ఎందుకు సపరేట్గా తీసుకున్నాడు అనుకుంటున్నా నేను. అదే అంతే వేసిన, ఇంకేం కొత్తగా వేసినవు నాన్న నువ్వు? ఆ మొత్తం దా కట్ చేయకుండా లోపలికి మట్టి చేస్తున్నావా? ఆటికి లేదు, ఇట్లా ఇట్లా పెట్టిన కట్ చేయాలి దాటికి. హలో అండి, తినడం అయితే అయిపోయింది, గ్యాస్ పోయితే క్లీన్ చేసిన. ఇక నా దబ్బలు కొంచెం అయితే అన్నం ఉంది, మొత్తం ఊడ్చకూడదు కదా, దబ్బలు అయితే కొంచెం అన్నం అట్లానే పెట్టిన. ఇకనైతే పని అంతా అయిపోయింది, గ్యాస్ పై కూడా ఊడ్ చేసిన. ఇక్కడ వచ్చేసి లైట్ కట్టేసేసి ఓకే అండి. వ్లాగ్ అయితే ఇంతటితోటి ముగించేస్తున్నా నా. బాయ్ బాయ్, మళ్ళీ రేపటి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.